నుజివిడి రైల్వే స్టేషన్లో మొట్టమొదటిసారిగా మల్లవల్లి ఏపీఐఏసీలోని పారిశ్రామిక వాడకు 2200 టన్నుల గోధుమలు దిగుమతి అయ్యాయి. వేసవిలో ప్రతి ఏటా మామిడి ఎగుమతులతో కలకలాడే నుజివిడి స్టేషన్లో ఈ ఏడాది మామిడి ఎగుమతులు లేకపోగా మొదటిసారిగా మల్లవల్లి ఏపీఐఏసీ పారిశ్రామిక వాడలో ఉన్న సివతార గ్రైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే గోధుమ పిండి తయారు చేసే ఫ్యాక్టరీ మొట్టమొదటిసారిగా నుజివిడి రైల్వే స్టేషన్ నుంచి గోధుమలను దిగుమతి చేసుకొని తన ఫ్యాక్టరీకి సరఫరా చేసుకుంది. మధ్యప్రదేశ్లోని హద్రా నుంచి ఈ గోధుమలను ఫ్యాక్టరీ యాజమాన్యం బుక్ చేసింది. ఈరోజు ఆ గోధుమలు రైలు వ్యాగన్ల ద్వారా దిగుమతి అయ్యాయి. ఇది ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.